దేశవ్యాప్తంగా మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ వంటి నగరాల్లో భారీగా చలానాలు రాసేస్తున్నారు. తెలంగాణలో ఈ చలానాల తాకిడి ఇంకా ప్రారంభం కాలేదు. వాహనదారుల భద్రత కోసమే ఈ చట్టం అమల్లోకి తెచ్చినా జరిమానాలు భారీగా ఉండడంపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ప్రసారం చేయాలని, వాహనదారులకు ఒక్క అవకాశం ఇవ్వాలని, తర్వాత చలానాలు వేస్తే బాగుంటుందని కొందరు వాహనదారులు కోరుతున్నారు. Using helmet is good one. Having POC is very good for environment as well. So basically it's a good initiative from government, but the challan cost is little bit higher one. So I guess people are many people are unhappy with that challan amount. That's all. As I said, the challan cost is little bit higher than what people are expecting. It should be like 1000 rupees or 2000 rupees, but 5000 is much more than what we are expecting. But it's a good initiative from government. We applaud for that. Pollution certificate విషయంలో కొందరు వాహనదారులు పెదవి విరిచారు. పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకున్నంత మాత్రాన ఆయా వాహనాలకు పొల్యూషన్ లేదని అర్థమా అని వారు ప్రశ్నించారు. అలాగే ఇన్సూరెన్స్ వాహనదారుల మంచి కోసమే అన్నారు. చలాన్ బోలే తో మేరే ఖ్యాల్ సే జ్యాదా హీ హై వో చలాన్ తో. ఏక్ దిన్ గయా థా జస్ట్ ఏక 5 ఫీట్ గయా హూంగా 1100 కా చలాన్ లిఖ్ దియా జస్ట్ 5 ఫీట్ పే డైరెక్ట్ ఉన్నో 1100 రూపీస్ హమారే ఊపర్ లిఖ్ దియా. అభి 1100 రూపీస్ లిఖ్ దియా బోలే తో 1100 రూపీస్ కిత్తా హోతా టూ మచ్ హోతా హై 1100 రూపీస్. అపన్ కుచ్ సబ్జీ భీ లియే తో 15 డేస్ కా సబ్జీ చల్తా హై హమారా 1100 రూపీస్ మే. वो हमारे लिए ही किए हमारी सेफ्टी के हिसाब से एक तरह से. क्या अभी चालान ज़्यादा रहने से थोड़ा पब्लिक भी स्ट्रिक हुई है, रॉन्ग साइड कम जा रहा, जंपिंग कम कर रहा, और थोड़ा इसमें भी थोड़ा कमी आएगा, एक्सीडेंट्स वगैरह ज़्यादा होते हैं. और जस्ट छोटी सी मिस्टेक के लिए भी लिख दिए तो वो ठीक नहीं है. अभी इंश्योरेंस अभी हम यहाँ से निकल रहे, समझो पॉल्यूशन आया हमारा कल ही खत्म हुआ है. अभी हम घर से निकल रहे हैं तो हमारे किधर भी अभी ये पोल्यूशन का गाड़ी मिलेगा उधर ही तो हम पोल्यूशन कराएंगे. अब उसके लिए भी लिख दे रहे. वो एक बात बताओ आप, वो गाड़ी को पोल्यूशन कराने से उसका हमने पोल्यूशन कार्ड ले लिया, पोल्यूशन कार्ड लेने से उसका पोल्यूशन कम हो गया क्या? कार्ड लेने से कम होता है क्या? वो कार्ड नहीं लिया, हमारे पास पोल्यूशन कार्ड नहीं है तो 1000-2000 चालान लिख दिया. और वो 35-40-50 रुपीस का जो पोल्यूशन कार्ड ले लिया हमने, अभी वो गाड़ी टू मच पोल्यूशन दे रहा है. हमने एक 50 रुपीस का कार्ड ले लिया, पोल्यूशन कम हो गया क्या उस 50 रुपीस के कार्ड से क्या हो गया? तो गवर्नमेंट वो भी सोचना है, वो व्हीकल को बंद करना है ना. మరోవైపు ప్రధాన రోడ్లపై హెల్మెట్ల వాడకం బాగా పెరిగిందని వాహనదారులను చూస్తే అర్థమవుతుంది. నిబంధనల్లో భాగంగా ప్రతి వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్లు అవసరం. దీంతో వీటిని తీసుకునేందుకు తమ దగ్గరకు వచ్చే వారి సంఖ్య బాగా పెరిగిందని సర్టిఫికెట్లు జారీ చేసే ఏజెంట్ ఒకరు న్యూస్ టింగ్ కి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పెరిగిన దాని ప్రకారంగా ఇప్పుడు ఏమన్నా మీ దగ్గరకు వెహికల్స్ ఏమన్నా పెరిగినాయి? పెరిగినాయి సార్, కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఇప్పుడు ఈ సెప్టెంబర్ 1st నుంచి కొంచెం లైట్గా వస్తున్నాయి చాలెంజ్. ఈ ట్రాఫిక్ చాలెంజ్ కూడా పెరిగాయి కదా, అందువలన కొంచెం పబ్లిక్ కూడా కొంచెం భయపడి అందువలన వస్తున్నారు. ఓ ఇంతకుముందు 10 వెహికల్స్ అలా అయ్యేది, ఇప్పుడు మా అంటే ఒక 5-10 వెహికల్స్ అవుతున్నాయి సార్ అంతే. అలా ఎక్స్ట్రా అనేది అంతే 5-10 వెహికల్స్ ఎక్కువ అవుతున్నాయి. వెహికల్ టూ వీలర్కి 30 రూపీస్ తీసుకుంటాం సార్. పెట్రోల్ కార్కి ఏమో 50 రూపీస్ తీసుకుంటాము, డీజిల్కి 60 రూపీస్ తీసుకుంటాం సార్ అంతే. మొత్తం మీద తెలంగాణలో ఈ చలానాల మోతపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.